ఆటావారి ఆధ్వర్యంలో అమెరికా దేశంలో ప్రప్రమదంగా నవరస సహిత నవావధాన ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రావతరణ సంబరాలలో ఇచ్చేసిన ఆహూతులకు, మిత్రులకు, సాహితీ ప్రియులకు సాదరాభిమానములతో లిటరీ కమిటీ వారు అందిస్తున్నాం మా ఆహ్వాన కుసుమాంజలి. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని తెలియని సాహితీ ప్రియులుండరు. ఆయన మహాసహస్రావధాని, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు కవి, పండితులు, అవధాని, గ్రంథరచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. అసమాన వాగ్దాడితో, అష్టావధానాలతో, చెలోక్తులతో, చమత్కారులతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి ప్రవచనకర్తగా నిత్యం టీవీలో రాణిస్తున్నారు. వారి భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ మతం విశిష్టతను తెలియచెప్పటంలో వారి వంతు సహకారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. దేశ విదేశాల్లో అఖండ ఖ్యాతిని ఆర్జించారు. అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. 1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 275 అష్టావధానాలు చేశారు. కొప్పురపు మహాకవుల పేరిట ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సభావేదిక మీదకు పిలిచే ముందుగా నేను మీకు మిగిలిన మా ప్రత్యేకులందరినీ కేవలం పేర్లు మాత్రమే పిలిచి ఆశీనులు కమ్మంటున్నానండి. తరువాత గరికపాటి నరసింహారావు గారు వస్తారు. తెలుగు సాహిత్యానికి ఒక కళ్యాణ క్రీడ ఈ అవధాన ప్రక్రియ. సంస్కృత భాషలో ఉన్న అవధాన ప్రక్రియ తెలుగు భాష నుండే అనువదించబడినదని కాశీకృష్ణమాచార్యుల వంటి కొందరు వారి అభిప్రాయం. దేశ భాషలలో కేవలం తెలుగు వారికి మాత్రమే సొంతమైన ప్రత్యేక వరం ఇది. కృష్ణదేవరాయల కాలంలో భట్టుమూర్తి కవివారు అవధానం చేసి ఉన్నారు. 20వ శతాబ్దంలో మాడభూషి వెంకటాచార్యుల వారు అవధాన క్రియకు స్వరూప సౌష్ఠవాలు చేకూర్చగా కొప్పురపు కవులు, తిరుపతి వెంకట కవులు అవధాన ప్రక్రియను విస్తరీకరణ చేసి శిష్య ప్రశిష్యాన్ని తయారు చేసి ప్రాచుర్యాన్ని కలిగించారు. కళామతల్లి శారదాదేవికి తెలుగువారు అందించు నిత్య నీరాజనం ఈ అవధాన ప్రక్రియ. అవధానం అంటే చిత్ర ఏకాగ్రత. చిత్త ఏకాగ్రతతో పాటు గ్రహణ, ధారణ, కల్పన, భావ సమృద్ధి, భాషా పరిజ్ఞానం, నిశిత దృష్టి, చతురత, సమయస్ఫూర్తి, పండిత పామర రంజకమైన ప్రతిభ ప్రభావం సమపాళ్లలో కలవాలి. ఈనాటి అవధాన అంశములు సమస్య, దత్తపది, ఆశువు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం, కావ్య పఠనం. చక్కగా ఈ సమయానికి మా పృచ్ఛకులందరూ అతిరథ మహారథులైన పండితులు, సభారంజకంగా సమ ఉజ్జీలు. దీనికి ఈ అవధాన టైంలో అనంత సుధాకర్ సాంకేతిక పరిజ్ఞానంతో పద్యాలను తెరపై చూపనున్నారు. శ్రీమతి ఏలూరుపాటి అపర్ణ గారు
స్క్రైబర్గా దీనికి సహాయపడనున్నారు. ఇప్పుడు మా ప్రత్యేకులందరినీ పిలుస్తున్నానండి. మొట్టమొదటిగా శృంగారం దీనికి సత్యం ఉపద్రష్ట గారు, శృంగార రసం కావ్య పఠనం. తరువాత కరుణ రసం, శ్రీమతి శారదాపూర్ణ శొంఠి. వీరరసం దత్తపది, శ్రీమతి కాత్యాయని విద్మహే. భయానకం వర్ణన శ్రీ ఓరుగంటి వేణుగోపాలకృష్ణ. హాస్యం అప్రస్తుత ప్రసంగం శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. శాంతం వ్యస్తాక్షరి చిరంజీవి ఓరుగంటి గాయత్రి. శారదాపూర్ణ గారు న్యస్తాక్షరి చేస్తున్నారండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇంకా ఎవరు రావాలి? మన ముగ్గురమైనా ఆరుగురు ఉన్నారు. శ్రీ వేదాల శ్రీనివాసాచార్య గారు రౌద్రం నిషిద్ధాక్షరి. వేదాల శ్రీనివాసాచార్య గారు మా న్యూజెర్సీ వాళ్ళు, వారికి దూరమైన ఒక సరస్వతి పుత్రులండి, ప్రస్తుతం ఓక్లహోమా నుండి వచ్చున్నారు. ఈ ప్రోగ్రాం తర్వాత వారికి ప్రత్యేకమైన వాడి ప్రసంగం ఒకటి ఉంది, రూమ్ 204. మీరందరూ తప్పక వచ్చి, 1000 తెలుగు చరిత్ర హిస్టరీ అది, ఒకసారి ఎంత చక్కగా వారు చెప్తారో వినండి. ఇప్పుడు ఇద్దరం మిగిలామండి. మన సభా అధ్యక్షులుగా సమస్యను తీసుకుంటున్న శ్రీ జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు గారు, వారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మీకందరికీ చిరపరిచితులు. ఇప్పుడు నేను జననీ కృష్ణ, నేను ఆశు తీసుకుంటున్నానండి. నేను వీరరసం తీసుకుంటున్నాను. ఇందాక కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. మన కాత్యాయని గారు భీభత్సం చేస్తున్నారు, ఆవిడ చేయడం లేదు. ఆవిడ కవర్ చేసే రసం భీభత్సం. ఇప్పుడు దీన్ని వేదమంత్రాలతో సభను ఆవిష్కరించగా శ్రీ వేదాల శ్రీనివాసాచార్య గారిని కోరుతున్నాను. అందుకు ముందుగా నరసింహారావు గారిని
సభ మీదకి తీసుకురావాల్సిందిగా, రాజశీలం నరసింహారావు గారిని ఒకసారి సభావేదిక మీదకి తీసుకురా బాబు. 1996 మే నెల కాకినాడ పట్టణంలో 1116 మంది ప్రత్యేకులతో 21 రోజుల పాటు 750 పద్యాలు ఏకతహటి ధారణతో మహాసహస్రావధానిగా పేరొందిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అందుకే ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా అమెరికా అవధాన భారతి, ధారణా బ్రహ్మరాక్షసుడు, సహస్ర భారతి, శతావధాన గీష్పతి, అవధాన శారద, శతావధాన కళాప్రపన్న ఇలాంటి ఎన్నో బిరుదులు అందుకున్నారు. టెక్మాల్ రాజేశ్వరరావు గారు పూలమాలతో మా అవధాని గారిని సత్కరిస్తారు. సుధాకర్ పూలమాల సుధాకరిస్తాడు. ప్రత్యేకించి 1116 పద్యాలు, 5000 పంక్తులు కలిగి స్వీయ కావ్యం స్వాగర ఘోషను 8 గంటల్లో ఏకదాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సాగర ఘోష, ధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం, బాష్పగుచ్చం, మన భారతం, పల్లవి, సహస్రభారతి, మౌఖిక సాహిత్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటు వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. వేదాల శ్రీనివాసాచారి గారు నమస్సభాయై సాధ్యక్షాయ ఓం శ్రీ మహాగణేశాయ నమః. ఓం గణానాం త్వా గణపతిగం ధవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్వేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ యే చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. కార్యసంధాయకురాలైనటువంటి శ్రీ జ్ఞానీకృష్ణ గారికి, అతిదక్షులైన అధ్యక్షులు వారికి, అసామాన్య మాన్య సభ్య మహాజనులకు శ్రీనివాసాచార్యు నమస్సుమాంజలులు. స్వాగతము మీకు అవధాని సార్వభౌమ, స్వాగతము మీకు అవధాని సార్వభౌమ, స్వాగతము మీకు ధారణ వాగధీశ. ఈ సభకు ముందుగా సరస్వతీదేవి ప్రార్థనతో మన అమెరికాలో మనం చేసే అనేకమైనటువంటి అవధాన సభలకు సంప్రదాయ సిద్ధంగా ఒక శ్లోకము 2 పద్యములతో సరస్వతీదేవి వేదశాస్త్ర పురాణ ఇతిహాస వాంగ్మయ సారస్వత సాహిత్య కళామతల్లి సరస్వతీదేవి అవధాని వర్జుల నాలుక మీద నాట్యం చెయ్యాలని చెబుతూ, మనకు అట్టి సమయం లేదు కనుక వారికి భగవత్ సరస్వతి ఆశీర్వాదాలు చెబుతూ నేను ముగిస్తాను. ప్రణతులు సభ్యశ్రేణికి ప్రణతులు నాతోటి విబుధ పాలికి
మరియున్ ప్రణతులు జననీ కృష్ణకు, ప్రణతులు శ్రీ గరికపాటి పండిత కవికిన్. వేదాద్యాగమ సత్కళామయ మహావాణీ వధూటీ నటీ, నానా శాస్త్ర పురాణ కవ్య కలనా కౌశల్య మాతన్వతీ, నానట్యాత్ ఫిలడెల్ఫియాకృత ఫిలడెల్ఫియా నవరసాత్మే రమరసాఖ్యస్మిన్ వధానేధునా బ్రహ్మశ్రీ నరసింహరాయ భవతో జిహ్వాగ్రరంగస్థలే. ననట్యాత్ ఫిలడెల్ఫియా నవరసాఖ్యస్మిన్ వధానేధునా బ్రహ్మశ్రీ నరసింహరాయ భవతో జిహ్వాగ్రరంగస్థలే. పరిమళ సాంద్రభావ వినిబద్ధ పదావళి త్వరణంబులన్ వరలగజేసే అన్నమయ వాక్కులు విభుదేవళాన, ఆ తిరుపతి వెంకటేశ్వరుని దీవన సల్పు నృసింహరాయ ఈ సరసులు సభ్య సంగములు సమ్మదమప్పవధానమిచ్చటన్. శ్రీలింపార అభిష్టముల్పొరయ శ్రీలింపార అభిష్టముల్పొరయ ప్రాచీన సపుణ్యక్రియాజాలం దెల్ల ఫలింపగా నవరసస్యంది ప్రసూనక్షట లీలందోపగ పద్య సంతతులు, నవరసస్యంది ప్రసూనక్షట లీలందోపగ పద్య సంతతులు అక్లిష్టస్థితిం ధారణన్ వాలాయంబు వధానమున్ సలుపగా ప్రార్థింతు విద్వన్మణీ, వాలాయంబు వధానమున్ సరూప సంప్రార్థింతు విద్వన్మణీ. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భగవంతుని భాష ఏది అంటే మౌనం. సైలెన్స్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. కనుక అవధాన శేఖరుడు అవధూతల సమాధిలో అవధూతల తాను అవధానం చేసేటప్పుడు ఆయనకి అవధానం కావాలి. కనుక మీరంతా సావధానులుగా ఆ భగవంతుని భాషని ప్రాక్టీస్ చేయండి. నమస్తే. మౌనం. థ్యాంక్ యూ. తీసుకోండి. అవధాన సరస్వతికి నమస్కారం. అమెరికాలో జరుగుతున్న ఆటావారి 13వ మహాసభల సందర్భంగా ఈ రోజున మహాసహస్రావధాని మహాకవి మహాపండితుడు మహాకావ్యకర్త సాగర ఘోష అనే 1116 పద్యాల మహాకావ్యాన్ని రచించినటువంటి మహాకవి ఈ ఆటా వేదిక పైన పరమాద్భుతమైన తన భావజాలంతో తన కంచు కంఠంతో ఇటు శ్రోతలను
అటు రసజ్ఞులను ఉర్రూతలూగించేటువంటి విధంగా 250 పైగా అవధానాలు చేసి ఎన్నెన్నో వేదికల పైన భారతీయ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని గురించి తన వాగ్గంగా ప్రవాహంతో అందరినీ ఆనందింపజేసి ఉర్రూతలూపిన మహానుభావుడు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కొద్ది క్షణాల్లో అవధానం చేయబోతున్నారు. ఈ అవధానం చాలా విశిష్టమైనది. ఇంతకు పూర్వం ఎన్నెన్నో అవధానాలు మీరు చూశారు. ఈ ఆటావారి ఈ మహాసభల్లో ఈ సాహిత్యానికి సారథ్యం వహిస్తున్న విదుషీమణి శ్రీమతి జననీకృష్ణ గారు చాలా సరికొత్తగా అవధానం చేయాలని అవధాని గారిని కోరారు. ఇది నవరస నవావధానం. ఇంతకు పూర్వం గరికిపాటి వారు ఎన్నో అవధానాలు చేశారు, ఎప్పుడు వారు ఇటువంటి అవధానం చేయలేదు. అయ్యా, తమరెప్పుడు నవరసావధానం చేయలేదు కదా. ఇది ఈ పృచ్ఛకులు నవరసాలకు ఒక్కొక్కరు ఒక రసానికి ప్రతీకగా ఉంటూ ప్రతినిధిగా ఆ రసంలో వారు ఈ అవధాన అంశాలని అడుగుతారు. ఆ అంశాలకు ఇప్పుడు మీకు వివరిస్తాను. అక్కడ పండిత కవి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. జానపద సాహిత్యం మీద, బాల సాహిత్యం మీద విశేషంగా కృషి చేసిన వారు, సంప్రదాయ జీవనులు. ఆయన చాలా విశిష్టంగా ఈ సభలో అప్రస్తుత ప్రశంసని హాస్యరసానికి ప్రతినిధిగా ఉండి వ్యవహరిస్తారు ఆయన. ఈ ప్రక్కన ఉన్నవారు ఉపద్రష్ట సత్యం గారు. ఈయన అమెరికా దేశంలో నివసిస్తున్నటువంటి తెలుగువారు, గొప్ప సాహితీ హృదయులు. ఎన్నో వేల పద్యాలు ఆయనకు కంఠతావచ్చు. ఉపద్రష్ట సత్యం గారు కావ్య పఠనాన్ని శృంగార రసానికి ప్రతినిధిగా ఉండి వ్యవహరిస్తారు. వీరు శ్రీమతి సొంటి శారదాపూర్ణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారి పెద్ద కుమారులు అచ్యుతరాయలు వారు ఇక్కడే ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్ర పండితులు. వారి సాహచర్యంలో ఆవిడ ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సాహిత్య విలువలున్న విషయాల్లో కృషి చేశారు, ఎన్నో అద్భుత రచనలు చేశారు శ్రీమతి సొంటి శారదాపూర్ణ గారు. కరుణరసాన్ని, కరుణరసానికి ప్రతినిధిగా ఉండి ఆవిడ న్యస్తాక్షరిని నిర్వహిస్తారు. న్యస్తము అని అంటే ఉంచబడేది. అంటే మొదటి పాదంలో 11వ అక్షరం పా ఉంచండి, 2వ అక్షరం రో ఉంచండి, 3వ అక్షరం ము ఉంచండి, 4వ అక్షరం నా ఉంచండి అని గనక ఆవిడ చెబితే, అడిగితే అవధాని గారు ఆయా పాదాల్లో ఆ అక్షరాలు ఉండేటువంటి పదాలని అర్థవంతంగా ప్రయోగిస్తూ అద్భుతంగా పద్యం చెబుతారు. ఇది న్యస్తాక్షరి. భారతీయుల కళల్లో, ముఖ్యంగా తెలుగువారి అవధాన కళలో ఉండేటువంటి విశిష్టత ఈ న్యస్తాక్షరిలో కూడా కనబడుతుంది. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి వారు విదుషీమణి కాత్యాయని విద్మహే గారు. అటు సంప్రదాయ కవిత్వంలోనూ, ఇటు ఆధునిక కవిత్వంలోనూ విశేషంగా కృషి చేశారు. ఎన్నో పరిశోధనలు చేసి అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశారు. జాతి గర్వించదగినటువంటి స్త్రీవాద రచయిత్రి. స్త్రీవాద రచనలు ఆవిడ చేసినవి చూస్తే మనకి నిజంగా ఎంతో, అసలు ఆ స్త్రీవాదులు ఇంత అద్భుతంగా రచనలు చేయటంలో సంప్రదాయాన్ని విడవకుండా ఎంత చక్కని రచనలు చేస్తున్నారు అనేటువంటిది గమనించవచ్చు. నేను అలా ఆవిడ రచనలు చూసి చాలా ఆనందించాను, ఎంతో స్ఫూర్తిని పొందాను. అటువంటి కాత్యాయని విద్మహే గారు దత్తపదిని అనే అంశానికి ప్రతినిధిగా ఉంటున్నారు. బీభత్స రసాన్ని ఆవిడ అడుగుతారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు కాత్యాయని విద్మహే గారు. చాలా అద్భుతమైనటువంటి స్త్రీవాద రచయిత్రుని, అంటే స్త్రీవాద రచయిత్రుని కాదు, స్త్రీవాద రచనలు కూడా చేశారు ఆవిడ. సంప్రదాయ సంస్కృతి విలువలు ఉన్నటువంటి ఎన్నో రచనలు చేశారు. ఆవిడ సాధికారంగా, చాలా సాధికారికంగా, సప్రమాణంగా ఆవిడ ఈ విషయాల మీద మాట్లాడగలరు, చక్కని రచనలు చేశారు. ఈ పక్కన ఉన్నటువంటి వారు వేదాల శ్రీనివాసాచార్యులు గారు ఆ చివర ఉన్నారు. ఆయన అమెరికా దేశంలో స్థిరపడినటువంటి శాస్త్రీయ జీవన విధానంతో సాగేటువంటి సాహిత్య సరస్వతి. ఎన్నెన్నో శాస్త్రాలలో ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిభా పాండిత్యాలు ఉన్నాయి. వారు ఈ రోజున గరికిపాటి వారి అవధానంలో నిషిద్ధాక్షరిని, ఆయన నిషిద్ధాక్షరికి ప్రతినిధిగా ఉంటూ రౌద్ర రసాన్ని ఆయన అడగబోతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి, మనమందరం తెలుగు వారందరూ కూడా
గర్వించదగినటువంటి ఒక అంశం ఈ ఆటా సభల్లో చోటు చేసుకున్నది. పండితులు, కవులు, పెద్దలు వీరు ఉండేటువంటి ఈ అవధానాల మధ్యన ఈ పృచ్ఛకులలో ఇవాళ ఒక యువతి, ఒక 20-22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యువతి ఇవాళ పృచ్ఛకురాలుగా రావటం ఈ ఆటా సభల్లో విశేషం. ఈ తర్వాతి తరాలలో ఒకరో ఇద్దరో పెద్దవారు ఉండి ఆ చివర ఈ చివర ఈ మధ్యలో ఉండే పృచ్ఛకులందరూ కూడా ఇక్కడి తెలుగు అమ్మాయిలు, తెలుగు అబ్బాయిలు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి శాంత రసానికి ప్రతినిధిగా ఉంటున్నది. అమ్మాయి పేరు ఓరుగంటి గాయత్రి. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి. ఒక మహాసహస్రావధాని అవధాన కార్యక్రమంలో పృచ్ఛకురాలిగా ఉన్నదంటే ఆ అమ్మాయికి ఎంత తెలుగు మీద పట్టున్నది, ఎంత తెలుగు పట్టుంటే ఈ వేదికపైకి ఆ అమ్మాయిని ఆహ్వానిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి వారు ఓరుగంటి గోపాలకృష్ణ గారు. ఈయన సాహిత్యంలో చక్కని కృషి చేసినటువంటి వారు. ఈ రోజున ఈయన భయానక రసానికి ప్రతినిధిగా ఉన్నారు. అలాగే మనబడి సిలబస్ని కూడా ఈయనే దానికి రూపకర్త. ఈయన భయానక రసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ వర్ణనాంశానికి ఓరుగంటి వేణుగోపాలకృష్ణ గారు. ఇక ఈవిడ జననీ కృష్ణ గారు, మీకు చెప్పనక్కర్లేదు. ఆవిడ ఎవరికైనా సరే మాటతోనూ వైద్యం చేస్తారు, మందుతోనూ వైద్యం చేస్తారు. జననీ కృష్ణ గారు అని అంటే ఒక ధీర వీర వనిత. ఆవిడ ఒక వీర శృంగారమూర్తి సత్యభామ ఎటువంటిదో జననీ కృష్ణ గారు అటువంటి వారు. అంత రసహృదయము, అంత నిక్కచ్చిగా ఎంతటి వాళ్ళన్నా సరే నిలబెట్టేసి మాట్లాడతారు ఆవిడ. ఆవిడ వీరరసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆవిడ ఏమండి వీరరసానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు మీరు. దత్తపది ఆశువుని అంటే ఒకసారి కాదండి, 2-3 సార్లు కూడా ఈవిడ వీరరసంతో విజృంభించేటువంటి అవకాశం ఉన్నది. నేను ఈ సభలో ఏదో మా గరికిపాటి వారికి ఆత్మీయుడినవటంతో నా అదృష్టం ఇది. దీనికి అధ్యక్షత వహించేటువంటి అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆటా మహాసభల్లోనే కాదు, ఒక 15 సంవత్సరాల కిందట గరికిపాటి వారు ఒక పుస్తకం రాస్తే కాకినాడ వెళ్ళి నేను ఆవిష్కరించాను. అదొక అదృష్టం. ఆయన సాగర ఘోష అని 1116 పద్యాలతో మహాకావ్యం రాస్తే దానికి 30 పేజీల ముందు మాట రాశాను. అదొక అదృష్టం నాకు. ఈయన ఎంత గొప్పవాడంటే 1000 పద్యాలు రాయటం కాదు, 1000 పద్యాలు నేను చూడకుండా ధారణ చేస్తానని ఒక కార్యక్రమం పెట్టాడట్లా. అది విశాఖపట్నంలో పెట్టారు, విజయవాడలో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్లో ఆయన 1116 పద్యాలు ధారణ చేసే మహాసభకి అధ్యక్షుడిగా ఉండే అదృష్టం కలిగింది. ఇక మహాసహస్రావధాని వాగ్గంగా ప్రవాహంలో మీరందరూ కూడా ఓలలాడేటువంటి క్షణాలు వచ్చాయి. నేను ఇక మహాసహస్రావధానుల వారిని అవధానం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం. ఇది పనిచేయట్లేదు. హరి ఓం. హరి ఓం. మాతృదేవో భవ. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరుల సంగియు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరుల సంగియు సేవ చేయువారు. కలరు దేశాననెందరో, కలరు దేశాననెందరో, కానీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసేడి వారేరి.
తల్లిదండ్రులు లేక అల్లాడిపోయేడి చిన్నారులకు సేవ చేయువారు. పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు. వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు. పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరులొసంగియు సేవ చేయువారు. కలరు దేశానెందరో కాని కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసేడి వారేరి. చేతులెత్తుడు చేతులెత్తుడు అట్టివారలకే నిప్పుడంజలింతూ. అట్టివారలకే నిప్పుడంజలింతో అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయము పొంగి క్షీరాన్నమయ్యే, అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయము పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే, అమ్మ పాదాలు మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే, మా అమ్మ పాదాలు ఎతియు ప్రాసమ్మునయ్యే. తల్లిని నమ్మిన వానికి ఎన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే, తల్లిని నమ్మిన వానికి ఎన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే. రుల్లీలా భువనైక మోహనముగా ఎలా విలాసమ్ముగా, రుల్లీలా భువనైక మోహనముగా ఎలా విలాసమ్ముగా. కల్లోలాబ్ధితరంగరంగములుగా, కల్లోలాబ్ధితరంగరంగములుగా కంజాక్షు నేత్రాలుగా, కల్లోలాబ్ధితరంగరంగములుగా కంజాక్షు నేత్రాలుగా. వల్లీలస్యము జేయవే సభను, వల్లీలస్యము జేయవే సభను భావ ప్రౌఢిమత్ శబ్దముల్, వల్లీలాస్యము జేయవే సభను భావ ప్రౌఢిమత్ శబ్దముల్. పితృదేవోభవ, నాలుగెకరాల భూమియును మా నాన్నగారికి మేము నలుగురు కుమారులం, మిగిలి ఉన్నవాళ్ళం. మాకు 16 ఎకరాల పొలం ఉండేది, ఉంది కాదు ఉండేది, ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం. ఆయన నలుగురికి 4-5 ఎకరాలు సమానంగా పంచి ఇచ్చారు, దాంతోపాటు ఇంకోటి ఇచ్చారు. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరి గీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల, ఇది కూడా తండ్రి ఇస్తాడు, తల్లికి ఉండదు, ఉన్నా మనకి రాదు, తండ్రి ఇచ్చే మహేశ్వరి ఆయన చెప్పారు. 4 అంగుళాల బట్టదల, 4 ఎకరాలు బట్టదలు తీసుకుంటే 4 ఎకరాలు ఫ్రీ అన్నారు. అది కొంటే ఇది ఫ్రీ అని ఉంటుంది కదా, బట్టదలు ఒప్పుకుంటే 4 ఎకరాలు ఫ్రీ అన్నారు. అది వద్దయ్యా ఇది కావాలన్నా, కుదరదు రెండు కలిపి వస్తాయన్నారు వచ్చి. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరి గీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల, పెన్నిధిగా దయ చేసినావు మా 4 అన్నదమ్ములకు, పెన్నిధిగా దయ చేసినావు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై, నేనింట్లో అందరికంటే చిన్నవాణ్ణి, నా తర్వాత పిల్లలు లేరు, అందుకని కడసారం వాడంటే కొంచెం ముద్దు కదా, కానీ నాకు ఇంకోటి ఇచ్చారు ఎక్కువ. నాపై ప్రేమ రవంత ఎక్కువై కలంగగ చేసినావు జనక, కలంగగ చేసినావు జనక అవధాన కళానుబంధముల్. నాపై ప్రేమ రవంత ఎక్కువై కలంగగ చేసినావు జనక అవధాన కళానుబంధముల్. మా నాన్నగారు కీర్తిశేషులు గరికిపాడి శివనారాయణ గారు, వేదంలో అవధాని, క్రమాంత స్వాధ్యాయం చదువుకున్నవారు, అవధాని అవధాని అనేవారు ఆయన. అది ఏమిటో గొప్ప అనుకునేవాడు నేను. ఆ మా పెద్దన్నయ్యకి అవధాని సుబ్బావధాని అని పేరెట్టారు, రెండో వాడికి బాపన్న అవధాని పేరెట్టారు. వారెవరికి అవధానం రాలా, నాకు ఏమీ రావని చివరికి నరసింహారావు పేరెట్టారు, నాకు వచ్చేసింది. అందుకని అది రాలేదు ఇది రాలేదని పిల్లల్ని బాధ పెట్టకండి, వాళ్ళకి వచ్చేది వస్తుంది ఖచ్చితంగా, ఆ వచ్చే వయసులో వస్తుంది, అంతవరకు ఆగాలి.
60 ఏళ్ళు వచ్చా గర్భం రమ్మన్నా రాదు, 16 ఏళ్ళకి వచ్చినా బాగుండదు. ఏ వయసులో వచ్చేది అప్పుడు రావాలి కదా, రావాలి రావాలంటే వస్తాయా? అందుకని ఊరికే చంపేయకండి పిల్లల్ని పట్టుకుని, ఎప్పటి నుంచి రావాలి ఎప్పటి నుంచి రావు, ఎప్పుడు వచ్చే అప్పుడే వస్తాయి. 40 ఏళ్ళకు వచ్చింది నాకు అవధాన విద్య, ఏం చేస్తాం అంతే. ఆచార్య దేవోభవ, ఒకరా ఇద్దరా, 1వ తరగతి నుంచి పరిశోధనలో పిహెచ్డీలో స్వర్ణ పథకాలు అందుకునే వరకు మార్గదర్శనం చేసిన గురువర్యులు ఎందరో. ఇంతింతై అంతంతగు, ఇంతింతై అంతంతగుట, ఇంతింతై ఎంతెంతై అంతంతగుట, అంతా గురువర్యు మహిమ అవునా కాదా? ఇంతింతై ఎంతెంతయు అంతంతయునగుట, గురువరి అంతా గురువరియు మహిమ అవునా కాదా? చింతాకున బ్రహ్మాండము, చింతాకున బ్రహ్మాండమునంతయు చూపించు వారికి అంజలి చేతున్. గురువు అంటే చింతాకులు, బ్రహ్మాండాన్ని చూపిస్తాడు మా గురువరియులు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, NVS నండూరి వెంకట సత్యరామారావు గారు, ఇంద్రగంట శ్రీరామచంద్రమూర్తి గారు. ఒకరా ఇద్దరా ఎంతమందినో తలుచుకోవాలండి. వారందరి యొక్క ఆశీర్వచన బలం, మాతృపాదానుసేవన మహిమ వలన మీరు ఇన్ని అవధానాలు చేశారు. ఇది 285 అవధానం ఆటావారు ఏర్పాటు చేసింది. అష్టావధానాల్లో 285 అవధానం. ఇన్ని అవధానాలు చేశారు, మీ విజయ రహస్యం ఏమిటని అడిగారు. బూస్టో కాంప్లెక్సో అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారు, నాకు డబ్బులు ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ అవుతున్నారు, కానీ బూస్ట్ కాదు. విజయ రహస్యాలు నాకు 3 ఉన్నాయి. మాతృపాదానుసేవన మహిమ వలన, గురుల సంగిన విజ్ఞాన గరిమ వలన, 3వది ముఖ్యమైనది మనం ఆనందించవలసింది. మాతృపాదానుసేవన మహిమ వలన, గురుల సంగిన విజ్ఞాన గరిమ వలన, తెలుగు భాషకు సహజమౌ తీపి వలన. మన భాషలో పొగుడుకుంటే కాదు, తిట్టుకున్నా కూడా అందంగా ఉంటాయి. అంత అందమైన మాటలు ఉన్నాయి, చెబితే బాగుండదు కానీ. అందుకని తిట్లకు కూడా బాగుండే భాష ఏదంటే తెలుగే. దానికి కూడా ఇంగ్లీషు వాడుతున్నాం, ఏం తిట్టామో కూడా అర్థం కాదు ఇంగ్లీషులో అంటే. అదేదో తెలుగులో తిడితే స్పష్టంగా ఉంటుంది. మాతృపాదానుసేవన మహిమ వలన, గురుల సంగిన విజ్ఞాన గరిమ వలన, తెలుగు భాషకు సహజమౌ తీపి వలన, గరిక గరిక పాటీరమై నేడు పరిమళించు, గరిక పాటీరమై నేడు పరిమళించు. పలుకుల తల్లి సరస్వతీ మాత పాదసేవలో తల్లి నీయుడి ఎందు చేరి తిని అవధాన వేదిక ఎక్కే వరకే అవధాన పేరు గరికిపాటి నరసింహరావు. అవధాన వేదిక ఎక్కాము అంటే సరస్వతి పుత్రుడు అంతే, సరస్వతి ఊళ్ళో ఉంటాం, చేసేదంతా ఆవిడ చేస్తుంది. నిమిత్త మాత్రంగా ఈ మైకు ఉపయోగపడినట్టే నేను ఉపయోగపడతాను. తల్లి తల్లి నీయుడి ఎందు చేరి తిని మొత్తం వీవధాన క్రియావల్లిన్ సాకుట నిదు బాధ్యత. తల్లి నీ నీయుడి ఎందు చేరి తిని మొత్తం వీవధాన క్రియావల్లిన్ సాకుట నిదు బాధ్యత. స్వభావంబున్ విడన్ లేక, స్వభావంబున్ విడన్ లేక, ఏ పిల్లం జ్యేష్ఠల చేసినన్, స్వభావంబున్ విడన్ లేక, ఏ పిల్లం జ్యేష్ఠల చేసినన్, కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనూదుమా. తల్లి నీయుడి ఎందు చేరి తిని మొత్తం వీవధాన క్రియావల్లిన్ సాకుట నీదు బాధ్యత. స్వభావంబున్ విడన్ లేక, ఏ పిల్లం జ్యేష్ఠల చేసిన, కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనూదుమా. కమలజ ప్రేమానురాగాకృతి, కమలజ ప్రేమానురాగాకృతి. అవధాన విద్య నాతో వచ్చింది కాదు, నాతో పోయేది కాదు, ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవడన్నాడిది బ్రహ్మ విద్యయని, ఎవడన్నాడిది బ్రహ్మ విద్యయని. బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్సనవైన విద్య ఇది. ఇది బ్రహ్మ విద్య కాదు, బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్సనవైన విద్య. సరస్వతీదేవి జడలో పూలు సవరించేటువంటి సరసమైన విద్య. అయితే ఆ పని బ్రహ్మగారు చేస్తేనే బాగుంటుంది, మనం చేయకూడదు. అందుకని బ్రహ్మ విద్య. ఎవడన్నాడిది బ్రహ్మ విద్యయని,
బ్రాహ్మీ వేణికా పుష్పముల్ సవరింపన్సనవైన విద్యయిది ఉత్సాహము ప్రోత్సాహమున్ కవలైనన్ రవళించు విద్యయిది. అవధానంలో ఉండే ఉత్సాహం, ప్రేక్షకులు అందించే ప్రోత్సాహం, అనేక రకాల ఇబ్బందులు అవధానానికి తట్టుకోవాలి, ముందుగా తయారవ్వాలి, ఆలస్యమైనా భరించాలి, కుర్చీలు మనమే వేసుకోవాలి, అన్ని సూచనలు ఇవ్వాలి, జాగ్రత్తలు చెప్పాలి, అనేక వేదికి మారుస్తున్నామన్నా కూడా భరించాలి, మళ్ళీ పట్టుబట్టాలి, ఇన్ని చేయాలి, మొత్తం మీద చెయ్యాలి. ఎంత కష్టమండి అవధానం చేయడం, సామాన్యమైన విషయమా? అప్పటికప్పుడు వచ్చే సంక్షోభాలన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ మొత్తం 9 ప్రశ్నలకి నేను జవాబులు చెప్పాలి, వారు చెప్పరు కదా. అందుకని ఇదంతా ఎంత కష్టమో అంటే, ఇది ఎదుర్కోవాలంటే అమ్మవారి దయ ఉండాలి. అందుకని దీనికి అవధానంలో ఉత్సాహం ఉండాలి. ఎన్ని సమస్యలు అక్కడికక్కడ ఎదురైనా అవన్నీ పక్కన పెట్టేసి అవధానం బ్రహ్మాండంగా జరగాలి. అవధానం బ్రహ్మాండంగా జరిగితే అన్నీ బాగానే ఉంటాయి. సుఖాంతం అయిపోయింది అంటే అన్నీ సుఖంగా జరిగినట్టే లెక్క, తేడా వస్తే అన్నీ తేడాగానే ఉంటాయి. అందుకని అవధానంలో ఉత్సాహం చాలా ముఖ్యం, దానికి ప్రేక్షకులు అందించే ప్రోత్సాహం చాలా ముఖ్యం. ఉత్సాహము ప్రోత్సాహమున్ కవళిం కవలైనన్ రవళించు విద్యయిది మొక్కల్వోనిధి శక్తితో, మొక్కల్వోనిధి శక్తితో అవధానం వను పద్య విద్యయిది, అవధానం వను పద్య విద్యయిది వహ్వా తెలుగు వెల్గౌనిదే, వహ్వా తెలుగు వెల్గౌనిది. చిత్రసీమలోన శ్రీరామరాజ్యము, మా జొన్న విత్తుల అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. చిత్రసీమలో నియమం నిష్ట కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరన్నా ఉంటే నమస్కారం, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రంగంలోకి చాలామంది మేధావులు ఎందుకు ప్రవేశించారంటే ఎక్కడ చెడిపోతామో అనుకుని ప్రవేశించారు. అందులోకి చేరినా కూడా చెడిపోయిన వాడు మా జొన్న విత్తులు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిత్యము సంధ్యావందనం కానీ, మూడు పూట్ల అమ్మవారి యొక్క సహస్రనామాలు చదువుకోవడం కానీ, నిష్టలో ఏమాత్రమూ తేడా ఉండదు. చిత్రసీమలోన శ్రీరామరాజ్యము మిత్రసీమ కతడు మిత్ర సఖుడు, స్నేహితులకి ఆయన మిత్ర సఖుడు. ఇక్కడ మిత్రుడు అంటే సూర్యుడు, సూర్యునికి సఖుడు చంద్రుడు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు చేసేది ఒకటే పని, ఆకాశంలో కాపలాగాయడం. డే వాచ్మెన్ ఒకరు, నైట్ వాచ్మెన్ ఒకరును. నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళొద్దురా అంటే చంద్రుడు కాసేపు ఆగుతాడు, మరి ఆగలగా ఆయన రాకుండా ఆయన వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళొద్దంటే ఆయన ఆగుతాడు. ఇంకా సూర్యుడికి పరమమిత్రుడు ఎవరంటే చంద్రుడే. అందుకని మిత్ర సీమలోన మిత్ర సఖుడు, స్నేహితుల పాలిటి చల్లని సందమామ. ఏదైనా ఒక మాట చెప్పాడు, నువ్వు కూర్చోవయ్యా నేను చూసుకుంటాను వ్యవహారం అంతా అంటాడు. అలా చూసుకోగలిగిన వాడు కాబట్టి చిత్రసీమలోన శ్రీరామరాజ్యము మిత్రసీమలోన మిత్ర సఖుడు కవన సీమలోన నవనవ శతకము. ఒక్క భావం కలిగితే చాలు 100 పద్యాలు రాస్తాడు. శంగరేణి అంటే శంగరేణి శతకం రాశాడు, నమిషారంజాన్ని దర్శిస్తే నమిష వెంకటేశ్వర శతకం రాశాడు, తెలుగు వేదం అంటే తెలుగు మీద 100 పద్యాలు రాశాడు. 100 పద్యాలు రాయడానికి నిజంగా ఈ మహాకవికి ఒక్క రాత్రి చాలు. నేను చూసి చెబుతున్నాను స్పష్టంగా, ఒక్క రాత్రి చాలు. పిల్లల మరి భీమవీరభద్రుడు ఒక్క రాత్రిలో శృంగార శాకుంతలం రాశాడంటే ఆశ్చర్యపోయాం. కానీ ఒక్క రాత్రిలో శతక నిర్మాణం పూర్తి చేయడం నా కళతో నేను చూశాను. చిత్రసీమలోన శ్రీరామరాజ్యము మిత్రసీమలోన మిత్ర సఖుడు కవన సీమలోన నవనవ శతకము, కవన సీమలోన నవనవ శతకము హృదయ సీమలోన సదయుడతడు, హృదయ సీమలోన సదయుడతడు. ఇక పృచ్ఛకుల గురించి ఒక్క మాట, వారిని గట్టిగా పొగిడితే కాక అంటారు, అసలు ఏమనకపోతే అహంకారం అంటారు. అందుకని అటు ఇటు కాకుండా ఓ దారి తొక్కుదాం. పిజీలు చేసిన వారు పృచ్ఛకులు, కాత్యాయని విద్మేహ గారి ఉపన్యాసం వినడానికి మనకు యోగ్యత ఉందా లేదా అనేది అనుమానం. వారు పృచ్ఛకులుగా ఉండడమును నేను సమాధానం చెప్పడమును. వేదాల శ్రీనివాసాచార్యులు గారు సామాన్యులైనటువంటి వ్యక్తుల కసిరెడ్డి వారు, అక్కడ నేను ఉస్మానియాలను చదువుకుంటే ఆయనకు శిష్యుడు కావాలి, కాకపోవడం దురదృష్టం. అటువంటి వారందరూ ఉన్నారు ఇక్కడ. పిజీన్ చేసిన వారు పృచ్ఛకులు వేవేలైన గ్రంథములన్ సాజంబోగతి మింగివేయు ఘనులు, పుస్తకాలు మింగేసే రకాలు వీళ్ళు. మామూలుగా ఇడ్లీలు దోశలు సరిపోతాయనుకోవద్దు, ఓ 1000 పేజీలు పుస్తకం ఇస్తే అరగంటలో మింగేస్తారు. పిజీన్ చేసిన వారు పృచ్ఛకులు వేవేలైన గ్రంథంబులం సాజంబోగతి మింగివేయగలరి భాషా భాషాభివిజ్ఞుల్
సాజంబోగతి మృంగి వేయగలరి భాషాభివిజ్ఞుల్ వీరితో రాజీ కూడదు, రాజీ కూడదు గెల్చుట కుదరదు, రాజీ కూడదు గెల్చుట కుదరదు, వీరితో రాజీ కూడదు గెల్చుట కుదరదు, ఓ రాజీవ వంశశ్రుష. ఎవరైనా కోడలు కనపడితే ఏ ఇంటి కోడలమ్మా ఏ ఇంటి కోడలమ్మా అంటే ఆవిడ గరికిపేట వారి కోడలండి, ఈవిడ జొన్నవిత్తుల వారి కోడలండి, ఆవిడ బుద్ధవరపు వారి కోడలండి అంటాం. సరస్వతీదేవి ఎవరు కోడలండి? తామర పువ్వు ఇంటి కోడలు ఆవిడ, పద్మానికి ఇంటి కోడలు, పద్మంలో పుట్టాడు బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి. అందుకని రాజీవ వంశస్నుష, కొత్త రకమైనటువంటి ఆలోచన. వీరితో రాజీ కూడదు, రాజీ చేసుకుంటే అవమానం, అది గెలవడమా కుదరని పని. అందుకని అమ్మవారిని వేడుతున్నా, వీరితో రాజీ కూడదు గెలుచుట కుదరదు, ఓ రాజీవ వంశశ్రుష. ఆజిన్ ఆజిన్ నిల్చడి ఆయుధాలొసగుమమ్మ, ఆజిన్ నిల్చడి ఆయుధాలొసగుమమ్మ అర్ధ సంపత్తితో. ప్రధాని గారు టాటా బల్కెద టాటా చెప్పెద ప్రార్థనంబులకు, టాటా చెప్పెద ప్రార్థనంబులకు ఆటాడింతురి పృచ్ఛకులు. ఆట ఏమో కరుణాకర్ రెడ్డి గారిది, ఈ ఆట మాదీను. అవధాని ఆటా చెప్పెద ప్రార్థనంబులకు ఆటాడింతురి పృచ్ఛకులు. ఎన్నో ఆటలు ఆడాం కానీ ఇది నిజంగా ఆట, ఏ సంస్థ కూడా ఆట కాబట్టి. అయ్యా కానివ్వండి, పదమూడవ అవధానం ప్రారంభం, మీకు బాబా వరస మొదలెట్టండి. పదమూడవ ఆట మహాసభల్లో ఈ వేదిక మీద ఇంతకు పూర్వం అవధాని గారు పాడుతా తీయగా బాలు ఆధ్వర్యంలో నలుగురు అమ్మాయిలు, అమెరికా అమ్మాయిలు అద్భుతంగా పాటలు పాడారు. మీ ఆధ్వర్యంలో ఏ అమెరికా అబ్బాయో ఏ అమెరికా అమ్మాయో అవధానం ఎప్పుడు చేస్తారో సెలవివ్వండి. అప్పుడు పాడుతా చేదుగా అయిపోతుంది, అటువంటి ఆలోచన పెట్టకండి. దాది ఏదో బాగా సాగుతుంది, అది అలా ఉండని, అది అది బాలువును చేయవలసిన పని, మళ్ళా పెద్దవాళ్ళు చేయకూడదు, అందుకే దానికి బాలువును పెట్టారు. ఏమండి ఎందుకంటే నిషిద్ధాక్షరితో ప్రారంభించి అంటే నిషేధాన్ని ఆయన ఉల్లంఘించి ముందుకు వస్తారు. ఆయన ఆయన వేగం అటువంటిది, అందుకనే నిషిద్ధాక్షరి కోరారు. అవధాని గారు ఆనందంతో, నా పద్ధతి నేను చెప్తాను, మీరు ఆ ప్రకారం మీరు ఎక్కడికి వచ్చినా పర్వాలేదు, మళ్ళీ కూర్చో కానిచ్చే. అవధాని గారు ఆనందంతో టాటా చెప్పడమే ఆట అని నేను వస్తుంటే ఒక ఆయన అంటున్నాడు, మీరేమంటారండి? ఏమండి ఆనందంతో టాటా చెప్పుకోవడమే ఇక్కడికి వచ్చేసి అదే ఆట అని ఒక ఆయన చెప్పడం ఆనందం కాదు, అది మంచి పద్ధతి కాదు, మనకు మంచి పద్ధతి ఉంది. టాటా అంటే కూడా లారీ సర్వీస్ కింద పడి పోతారు అన్యాయంగా. టాటా చెప్పకూడదు, క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు నెలల తెలుగు సంస్కృతి అది చాలా గొప్ప మాట. టాటా చెప్పకూడదు, టాటా లారీ అపశకునం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఎంత గొప్ప మాటో ఆలోచించండి. వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. అమెరికా వెళ్ళాము, ఇంటికి వచ్చాం, ఏం లాభం లేదంటే తిండి కూడా బెటర్, లాభం ఉండాలి ముందు. ఇందుకు వెళ్ళావు, పని లేకుండా వెళ్ళాలి, ఇక్కడ ఉండొచ్చు కదా, హైదరాబాద్లో నీటి కొరత ఏడుస్తున్నాం, 4 బకెట్ నీళ్లు చూడొచ్చు కదా అంటారు. లేదు 10 రూపాయలు పట్టుకొచ్చామండి, ఆ సంతోషం అండి కూర్చోండి అంటారు. అంటే వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడే డబ్బులు ఉండవుగా క్షేమం, వెళ్ళేటప్పుడు ఒక పని మీద వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలి. వేరే ఆలోచనతో ఉంటే ఏమన్నా గుద్దేస్తాం, ప్రాణాలు దెబ్బతింటాయి. అందుకని వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు లాభంగా రావడం ఉండే డబ్బులు కాదు, ఆ పని పూర్తి చేసుకురావాలి. యువతరం గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకంగా, చాలా గొప్ప మాట ఇది. దయచేసి తల్లులందరూ మీ పిల్లలు బయలుదేరి వెళుతున్నప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనండమ్మా, ఆ టాటా అనకండి. ఒకవేళ చిన్న మాటలో మాట క్షేమము లాభం అనండి చాలు, సంక్షిప్తం చేయొచ్చు మన భాష కూడా, క్షేమము లాభం అనండి. అంతేగాని టాటా పీటా చీరియో బైబై ఇవన్నీ మనకు అర్థం తెలియని మాట, ఒళ్ళు చీరేసేలా చీరియో ఏమిటండి. అందుకని క్షేమంగా వెళ్ళి లాభంగా రావడం, వెళ్ళేటప్పుడు క్షేమం, వచ్చేటప్పుడు లాభం. ఇందులో ఎంత మేనేజింగ్ ఎబిలిటీ, నిర్వహణ సామర్థ్యం ఉంది, పని పూర్తి చేసుకురమ్మని చెప్పడం. ఎగ్గొట్టి వచ్చే కూడా అక్కడ ఎవడూ లేడనకూడదు, ఎందుకు వెళ్ళి ఎందుకు లేడో ఏ ఊరు లేడో తెలుసుకోవాలి. అయ్యా నిషిద్ధాక్షరి అడగండి. శ్రీమద్ రామాయణం, శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం చేశాడు. మీది ఏ రసం అండి? ఏ రసం మీరు ఇచ్చి? రౌద్రరసం. రామాయణం రౌద్రరసం, రామాయణం. సరే, శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. సీతాదేవి ఆయన మెడలో పూలదండ వేసింది, సీతారామ కళ్యాణం జరిగింది. కానీ పరశురాముడికి శివధనుర్భంగాన్ని గురించి తెలిసింది. ఎవరు చేశారు? నా గురువైన పరమశివుని యొక్క ధనస్సుని భగ్నం చేసింది ఎవరు అని చాలా రౌద్రంగా రాముడు అని చెప్తే
నాకంటే ఇంకో రాముడు ఉన్నాడా, భార్గవరాముడిని నేనే అంటూ చాలా రౌద్రస్ఫూర్తితో ఆయన వస్తున్నాడండి. ఆ యొక్క రౌద్రాన్ని మీరు పరశురాముని యొక్క రౌద్రాకృతిని వర్ణించమని అడుగుతున్నారు. నిషిద్ధాక్షరి మొదటి పద్యం అక్షరం వా, వా వరాహ పురాణంలో వా, వరాహ పురాణంలో నిషిద్ధాక్షరి పదాలు అక్షరాలు పదంలో చెప్పి పెట్టడం మంచిది. స్పష్టంగా ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా డీ ఫర్ డాక్టర్, ఎస్ ఫర్ షుగర్ అంటారు గొడవ లేకుండా. అందుకని నిషిద్ధాక్షరి అక్షరాలు పదాల్లో పెట్టేస్తే గొడవ ఉండదు. మళ్ళీ పొడుగువాయా పొట్టివాయా ఇన్ని రకాలు ఉండవు. ఇంకా వా వరాహ పురాణంలో వా వేయండి. రా నిషిద్ధం అండి. రాముల్లో రా నిషిద్ధం. చేకింద చావత్తు నకార పొల్లు వచ్చెన్. అవధాని గారు, పూర్వం సినిమాల్లో హాస్య సృష్టికి బెండకాయలు వంకాయలు అన్నీ మాలగా ఉచ్చి వేసుకునేవారు. ఇప్పుడు ఇవాళ హాస్యం సృష్టించాలి, నా పాల పడ్డది అది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ హాస్య సృష్టికి మరి ఏం వేసుకుంటే కానీ హాస్యం సృష్టించబడుతుంది? ఈ వెనక్కి వినపడడం లేదు. ఏమిటండి మళ్ళీ చెప్పు. పూర్వం సినిమాల్లో హాస్యాన్ని సృష్టించాలంటే బెండకాయలు వంకాయలు మొదలైన అన్ని కుచ్చి మాలగా వేసుకొని తర్వాత తొడుక్కునే అంగీలు కూడా తిరగమల్లా తొడుక్కొని హాస్యాన్ని సృష్టించేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నా పాల హాస్యం పడింది కాబట్టి హాస్య సృష్టికి మీరేం చేయాలి, నేనేం చేయాలి? మీరు వంకాయలు బెండకాయలు మెళ్ళలో వేసుకుని వస్తే బాగుండదు, మీరు పండితులు కదా. అందుకని శుభ్రంగా వంకాయల కేజీ ఇక్కడ ఎంత ఉంటాయో అన్ని డాలర్లు, బెండకాయలు ఎన్ని కేజీలు ఉంటాయో అన్ని డాలర్లు వేసుకుని మీరు మాల వేసుకుంటే అయిపోయాక ఎలాగో సంతోషించి ఆ మాల నా మెళ్ళలో వేస్తారు, ఓ పని అయిపోతుంది. చెప్పండి. వచ్చాను. అవధాని గారు ఇప్పుడు వచ్చేన్నారు అంటే వచ్చన్ భార్గవరాముడు అండి. కందపద్యంలో అంటారు భా నిషిద్ధం అండి. భా బాగుంది, మంచి మంచి నిషేధం అండి. నేను నిజంగానే భా అందాం అనుకున్నాను కానీ అనను, వారు భా అంటే రా నిషేధం అంటారు. వే వేదాల్లో వే, వేయేలలో వే. మీ ఇంటి పేరు వేసేద్దాం చెప్పండి. థా నిషిద్ధం అండి. థా మీన్స్ టకారం అండి. టకారం ఓ పదంలో పెట్టండి స్పష్టంగా వినపట్ల. తద్దినంలో తా, తద్దినంలో తా. మూర్ధన్యాక్షరం, మూర్ధన్యాక్షరం టకారం. దిన్ ఇది దిష్టి బొమ్మలో ది నకార పొల కూడా పెట్టండి. వచ్చన్ వేదిన్. అవధాని గారు చెప్పండి. రాత్రి రాత్రి వస్తానని సందమామయ్యో మామా చందమామయ్యో, రాతి గంధం తీసి ఉంచా సందమామయ్యో మామ సందమామయ్యో అని మా జానపదులు పాడుకుంటారు. ఏదో తీస్తే గంధం తీస్తారు, పూస్తే ఇంత పూస్తారు. ఈ రాతి గంధం ఏంటండి? నాతి గంధం పూయి పెట్టే ఇంత పెరిగింది జీవితం. నాతి పూయకుండా మీ బోటి గారు పూసుంటే ఇంత పెరిగేది కాదు. నాతి గంధం ఒక్కరోజు మొదటిసారి పూయడంతో పోతుంది. ఒక్కసారి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గంధం పూసింది అంటే ఇంకా గంధం వదిలే గంధం వ్యవహారం కాదు. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు ఉన్నాయి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం. దానికి పట్టు విడుపు ఉంటాయి. పాణిగ్రహణం అని మూడోటి ఉంది, దానికి పట్టే ఉంటుంది, విడుపు ఉండదు. ఈ గంధం దాని బాబత గంధం అది. అది దానికి పట్టే ఇంక విడుపు స్నానం ఉండదు, మనిషి పోయినప్పుడే విడుపు అంతే ఇంకా. అందుకే నాయన ఈ గంధం పూసాము అంటే ఇక అయిపోయింది నీ పని. ఇక ఈ గంధం అంటే వాసన అని అక్కడ అర్థం అన్నమాట. ఇక వాసన సంస్కారాలతో ఉండడమే లెక్క. అయ్యా భానిషితం భకారం భార్గవ రాముల భకార జో జొన్న విత్తుల్లో జో జో డకారం నిషిద్ధం. డాన చెన్ మూర్ధన్యం. చేకింద చావత్తు నకార పొల్ల వచ్చన్ వేదిన్ జొచ్చన్. రౌద్ర రసం, పరశురాముడు వచ్చాడు వచ్చన్ వేదిన్ జొచ్చన్. ఆ చకారం కింద చకారంలో రౌద్రం అంతా స్ఫురిస్తూ ఉంటుంది. పరశురాముడు వేదికి వస్తే నెమ్మదిగా పిలుస్తుంటే దండేసుకుని పూర్ణకుంభంతో రాడు, బద్దల కొట్టేలా వస్తాడు. అందుకని వేదిన్ చొచ్చన్, ఎవరూ పిలిచే పని లేకుండా వేదిక మీదకి చొచ్చాడు, అతనే ప్రవేశించాడు. వచ్చన్ వేదిన్ జొచ్చన్. కందపద్యం మొదటి పాదం నిషిద్ధాక్షరం అయిపోయింది. సమస్య ఎంత రౌద్రంగా వేగంగా వచ్చాడో ఆ మొదటి పాదంలోనే అంత చక్కని పదాలు వచ్చన్ వేదిన్ సొచ్చన్. చాలా చాలా అద్భుతం, చాలా సంతోషం. రాముడు అలాగే వస్తాడు, మామూలుగా ఆయన వేద మంత్రాలు చదువుతుంటే నెమ్మదిగా రాడు. బాగుంది. రాముడు అయితే అలా వస్తాడు. బాగుంది. నిషిద్ధాక్షరి మొదటి పాదం పూర్తయింది. సమస్య అండి. సమస్యని నేనే ఇస్తున్నాను, ఇవ్వవలసి వచ్చింది. సంచాలకులు సమస్య ఇవ్వడం అనేది ఇదే మొదలు. సంచాలకుడు అంటే అవధానికి కాస్త ఏదో ఉత్సాహం కలిగించే వ్యక్తిగా ఉంటారు, ఇప్పుడు వారే సమస్య. కానీ కాస్త ఈ సమస్యని మీరు
మీరు ప్రజలు అందరూ కూడా ఇది పెద్ద సమస్య, దీన్ని పరిష్కరించాల్సింది మీరే. ఎందుకనంటే సమస్యలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. నేను ఈయనకి ఇంతకుముందు కోతికి పూలు పెట్టి జడకుప్పెలు వేసను ముద్దులాడుచుందని ఇచ్చాను సమస్య. కుక్కలు పచ్చిగడ్డి తినే గోవులు మృంగను పిల్లి మాంసం ఉందని ఇచ్చాను. కుక్కలు పచ్చిగడ్డి తినవు, అంటే అసాధ్యాలు ఇవన్నీ. దీన్ని నేను అద్భుత రసానికి ప్రతినిధిగా వ్యవహరించాలి ఈ సమస్యని. అద్భుత రసంలో అందరూ కూడా ఇవాళ దీన్ని, ఇది సాహిత్య కార్యక్రమంగా చూడాలి, కానీ విషయం మాత్రం భావం అద్భుతంగానే ఉంటుంది మీ పూర్ణత. సీమాంధ్ర తెలంగాణ, శ్రీమాంధ్ర తెలంగాణ ఏకమయే కేసీఆరు జేజేయనన్. పరిష్కారం అయిపోయిన సమస్యలు అడుగుతున్నారు, మళ్ళీ చదవండి. సీమాంధ్ర తెలంగాణ ఏకమయే కేసీఆరు జేజేయనన్. ఏకమయ్యే కంటే ఏకమగు అయితే మీకు ఏకమగు వ్యాకరణం ఇబ్బంది ఉండదు. అవధాని గారు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటారు కదా, ఈ బతుకమ్మలో ఈ బంగారం ఏంటండి? ఏమండి, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఈ బతుకమ్మలో ఈ బంగారు ఏమిటి ఉంటుందా? బతుకమ్మ యార్ పూజ ఉంది ఎన్నో ఏళ్ళు, కానీ తెలంగాణ ఉంది కానీ బంగారు తెలంగాణ లేదని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. బంగారు తెలంగాణ త్వరలో ఏర్పడనుగాక. ఆ బతుకమ్మ బంగారు అంటే అది, బతుకమ్మ ఉంది తెలంగాణ ఉంది కానీ బంగారు తెలంగాణ లేదనే కదా నాయకులు కూడా బంగారు తెలంగాణ ఇస్తూ ఉంటున్నారు కదా. అందుకని బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉన్న దాంట్లో బతుకమ్మ ఉయ్యాల ఇదివరకు నిజమయ్యే బంగారం త్వరలో నిజమవుతుంది. ఆనందంగా ఉందాం అందరూ కూడా. సీమంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్. సీమంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్. ప్రేమార్ద్రం బగు తెలుగు జాతి, ప్రేమార్ద్రం బగు తెలుగు జాతి, ఎదలో భేదంబులే లేవు. ప్రేమార్ద్రం బగు తెలుగు జాతి, ఎదలో భేదంబులే లేవు. అక్కడ మొదటి పాదం అండి, ఈ సీమాంధ్ర తెలంగాణ ఏకమగు అనే దానికి అనుబంధంగానండి ఎలా అవుతాయి అనేది తర్వాత చూద్దాం. అది సమస్య పూర్ణం అవుతుంది, ఆసక్తికరమైన సమస్య. రాజకీయ పరంగానే అయినా దాన్ని పూర్తి చేసే విధానాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. అదంతా అవ్వాలంటే మూడవ పాదం అయ్యే వరకు ఆగాల్సింది. అవధానంలో ఇది ఒక చమత్కారం, ఆ పూర్తిగా చూస్తేనే కానీ విషయమంతా అర్థం కాదు. సంసారం లాంటిది అవధానం కూడాను. అయితే నాకు కూడా అనిపిస్తుంది కానీ సంసారం అర్థం కాదు. అర్థమైతే అర్ధాంగి అనరు, పూర్ణాంగి అనేవారు. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థం కాలేదు కాబట్టి ఇన్నాళ్ళు సంసారం చేస్తున్నాం, అర్థమైతే వెంటనే వదిలేస్తాం. విషయం అది, ఎందుకు చేస్తున్నామంటే అర్థం కాలేదు, అయోమయం కాబట్టి. అందుకని అవధానం కూడా ఎలాంటిది అంటే పూర్తి అయ్యే వరకు ఏమీ అర్థం కాదు. ఏమిటో అయిపోయిన సమస్య మళ్ళీ పట్టుకొచ్చాడు ఆయన. సీమాంధ్ర తెలంగాణ ఏకమో, ఆయనేమో పరశురాముడు అంటాడు, రౌద్రం అంటాడు, ఏ అక్షరానికి అక్షరానికి అడ్డుకుంటుంటే ఎలాగా. అందుకని ఇవన్నీ అయిపోయేసరికి మొత్తం అర్థం అవుతాయి. అప్పటికి మనం అందరం ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్. దీనికి అనుబంధంగానండి, భద్రాద్రిలో శ్రీరామచంద్రుడు, సింహాద్రిలో నరసింహస్వామి, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ ముగ్గుట్లో ఎవరు గొప్ప అండి? భద్రాద్రిలో శ్రీరామచంద్రుడు, సింహాద్రిలో నరసింహస్వామి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి. మేము వైదికులం కానండి, వేదిక మీద ఎక్కినప్పుడు నేను నియోగిన అనుమానం ఏం లేదు. అందుకని నాకు లౌక్యం ఎక్కువ. ప్రస్తుతానికైతే భద్రాచల రాముడే అందరికంటే గొప్పవాడు. నా పని నాకు సాగి ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుంటూరులో అవధానం చేసినప్పుడు ప్రశ్న ఏంటి, అప్పుడు వేరే చెబుతాను. ఉన్న వాతావరణం చూస్తున్నాను కదా రెండు రోజులు బట్టి. అందుకని అన్ని విధాలా భద్రాచల రాముడే గొప్పవాడు, అందులో సందేహం ఏమీ లేదు. ఎక్కడికక్కడ సర్దుకుపోవాలి, ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అన్నారు. అది వెంకటలక్ష్మి పేరు ఎందుకే పెడతారు, ఎక్కడికక్కడ సర్దేసుకుంటుంది వెంకటలక్ష్మి అంటే అర్థం. అది మళ్ళీ పిలిచి పెట్టదు ఇంకా. అందుకే భద్రాచల రాముడే గొప్పవాడు. తిరుపతి వారి సొమ్ములు, అన్నవరం సొమ్ములు కూడా భద్రాచలానికి ఇవ్వాలి పాపం. లేకపోయిగా ముంపు ప్రాంతాలు అక్కడే ఎక్కువ ఉన్నాయి, ముంపు ప్రాంతాలు అక్కడే ఎక్కువ ఉన్నాయి. ఆయనకి అవసరం కూడాను, అడవుల్లో మునిగిపోయింది కూడా ఆయనే. సమస్య మొదటి పాదమైంది కదండి. సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్. ప్రేమార్ద్రం బగు తెలుగు జాతి, ఎదలో మేదంబులే లేవు. అక్కడ కాపామండి దత్తపది. దత్తపది దత్తపది శ్రీమతి కాత్యాయని విద్మహే గారు. బీభత్సరసం దత్తపది. బీభత్సం ఇచ్చారు మీకు? కానీ కవనం, సవనం, జననం, మననం.
మళ్ళీ చెప్పండి. కవనం. కవనం కవిత్వం. సవనం. సవనం. జననం. యజ్ఞం అనే సవనం. జననం. జననం. జననే కృష్ణ గారి జననం. సరే. మననం. మననం. మననం మాకు అవసరమైంది. శ్రవణం మననం. సరే. మననం. కవనం సవనం జననం మననం. మననం. వీటిని పాద ప్రారంభంలో ఉపయోగిస్తూ. పాదం ప్రారంభంలో ఉపయోగించమంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఛందస్సు మరి, ఎందుకంటే కవనం సవనం వకార ప్రాస, జననం మననం నకార ప్రాస. ఇష్టమైన ఛందస్సు అయితే ఇష్టమైన ఛందస్సు అయితే మీరు అన్న పదంతో మొదలు పెడతా, కానీ నాలుగు అలా సాధ్యం కాదు కదా. వకార ప్రాస ఉన్నాయి రెండిట్లో, రెండిట్లో నకార ప్రాసం, అందుకని అది మధ్యలో గెంటుదాం. వృత్తం లేకుండా అయితే, వృత్తం కాకుండా ఏ వృత్తంలోనే చెప్పండి. వృత్తం చెప్తే వృత్తమే బాగుంటుంది. బాగుంటుంది అందంగా ఉంటుంది. బాగుంటుంది ఆ పదాలకి. కానీ మొదటి రెండు కావాలంటే మీరు మొదట్లో పెట్టేద్దాం. ఆ జననం మననం మధ్యలో ఎక్కడైనా పడుతుంది, కుదరదు కదా మీకు తెలియదు. మధ్యలో వాడండి. తర్వాత అది ఆ బీభత్సం అంటే జీవితంలో ఉండే బీభత్సం. జనరల్గా మనము యుద్ధంలో బీభత్సాలు అది సామాన్యమే, కానీ ఈ రోజున జీవితంలో చాలా రకాల బీభత్సాలు ఉన్నాయి. ఆ జీవిత బీభత్సాన్ని గుర్తు దృష్టిలో పెట్టుకో, జీవితంలో ఉండే బీభత్సాన్ని వర్ణించాలి. నాలుగు పదాలు ఇచ్చారు, కవనం సవనం జననం మననం. మంచిది. అవధాని గారు, ఇలాగ ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. రామాయణం అని వారు అన్నారు, రామాయణంలో రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు వెళ్ళి శూర్పణఖ ముక్కు చెవులు పట్టుకుంటాడండి. పట్టుకునే వరకు ఏ సీమ సరసమో ఇది అంటుందండి ఆమె. మా సీమ ఏ సీమ సరసమో అని శూర్పణఖ అంటుంది రంగనాథ రామాయణంలో. మా సీమ సరసమో అంటూ ఆయన పని పూర్తి చేస్తాడు. ఎవరు? లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి చెవులు ముక్కు చెవులు కోసారు. అవునండి. ఈ సరసాలు ఎన్ని ఇట్లాగా ఉన్నాయని శూర్పణఖ అనుకుందండి. సరసాలు ఈ విధంగా ఎన్ని ఉన్నాయని అనుకుంది శూర్పణఖ. ముక్కు చెవులు అట్టుకుంటే సీమకో సరసమా? అవునవును. ఆసీమ సరసం, మాసీమ సరసం, శూర్పణఖ సరసం ఎలా ఉంటుందో ఆవిడ పేరులో ఉంది. శూర్పం అంటే చేట, నఖం అంటే గోళ్ళు. ఆవిడ గోళ్ళు చేటలంత ఉన్నాయి. గోళ్ళు అంటే వేళ్ళు పేటలంత ఉంటాయి. ఇక చేతులు కాకినాడ రామారావు పేట అంత ఉంటుంది. అప్పటికి తెమిల వ్యవహారం కాదు. అందుకని ఎవరన్నా శృంగారంలో సాధారణంగా మీకు తెలియంది ఏముంది, పెద్దలు నఖక్షతాలు అనేది ఒక సరసం. గోళ్లతో సరదాగా గెచ్చడం, మన్నాడు ఆ నఖక్షతాలు చూసి చిలికెత్తులు ఆక్షేపించ, ఇప్పుడు అంత మనకి తెలిస్తే కదా గోళ్ళకి రంగేసారు, ఇప్పుడు గిచ్చినా తెలియదు కర్మ. అందుకని ఆ గోళ్లతో సరదాగా గెచ్చడం, అవేమో బొగ్గల మీద అక్కడక్కడ కనపడడం, పక్క వాళ్ళు వీళ్ళు వీళ్ళు అడగడం, ఏమిటనడం, విశేషం చెప్పలేకపోవడం, దానికేవో వంకలు చెప్పడం, దాని మీద బోళ్ళు పద్యాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని శూర్పణఖ సరసమేమో చేటల్లాంటి గోళ్లతో రక్కడం. పాపం లక్ష్మణస్వామేమో ఆదిశేషుడి యొక్క అవతారం, ఆయనేమో విషపు కోరలతో గిచ్చడం ఆయన యొక్క సరసం. ఇద్దరు యొక్క సరసం బ్రహ్మాండంగా ఉంటుంది. వీరి సీమ సరసమేమో పాములు నాగలోకం సరసం, వారి సీమ సరసమేమో రాక్షసలోకం సరసం. ఈ రెండింటికి జవాబు ముక్కు చెవులు పోవడంతో రెండు సరసాలు పోయాయి, గొడవలేదు. పరాయి మొగాళ్ళతో సరసం ఆడితే ఇలాగే అవుతుంది. దత్తపదండి చెప్తాం. కవనం సవనం జననం మననం జీవితంలో ఉండే బీభత్సం. కవనం బట్టుల ప్రాసలుండును, కవనం బట్టుల ప్రాసలుండును. కవిత్వంలో ఉన్నట్టుగా జీవితంలో కూడా ప్రాసలు ఉంటాయి. ప్రాస అనే శబ్దానికి బల్యం అని అర్థం ఉంది. ఇక్కడ ఆ అర్థంలో వాడే కవిత్వంలో ప్రాస ఉంటుంది. ఏదో వకార ప్రాస నకార ప్రాస అని. అయ్యా వ్యస్తాక్షరి వారు ఎవరండి? అమ్మ నువ్వు అలాగే కూర్చుంటే అవధానం అయిపోయాక నేను వెళ్ళిపోతాను. మధ్య మధ్యలో ఐదు అది నిన్ను చూసి మై మరిచిపోవాలి, కానీ నువ్వు నన్ను చూసి మై మరిచిపోతే ఎలాగా? అందుకని అక్షరాలు తీసుకుని శుభ్రంగా 5 నిమిషాలకు ఒకసారి ఇస్తూ ఉండాలి. ఒక్కో అక్షరం క్రమరహితంగా ఇస్తూ ఉండాలి. మధ్యలో వ్యస్తాక్షరేనా నువ్వు? మరి ఆ వాక్యం ఏదో రాసుకుని ఉంటావు కదా, అందులో అది క్రమరహితంగా చేసి మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి అక్షరం ఇస్తూ ఉండాలి. అలాగే కూర్చున్నామనుకో చివరిలో నా సంభావన పుచ్చుకుని నేను వెళ్ళిపోతాను. అది మధ్యలో ఇస్తూ ఉండాలమ్మా. అప్రస్తుతం వారికి నీకు బద్దత ఉండదు, మధ్యలో ఇస్తూ ఉండాలి. అన్నీ కలిపి చివరిలో ఇవ్వకూడదు. సంతోషం తల్లి. అవధాని గారు, ఏం చేస్తే మానవుడు, ఏం చేస్తే దానవుడు, ఏం చేస్తే దేవుడు అని పిలువబడతాడు? ఏం చేస్తే మానవుడు, ఏం చేస్తే దానవుడు, ఏం చేస్తే దేవుడు అని పిలువబడతారండి? భారతం చదివితే మానవుడు, మానవుడు దానవుడు దేవుడు కదా. భారతాన్ని అనుసరిస్తే దానవుడు, రామాయణాన్ని అనుసరిస్తే మానవుడు,
భాగవతం అర్థమైతే దేవుడు అని పిలువబడతాడు. కారణం, భారతం మన నిజ జీవితం. వ్యాస మహర్షి భారతం రాశాక చివరిలో దయచేసి ఇలా ఉండకండి అంటాడు ఒక ఆయన. ఇలా ఉండకండి, ఇందులో చాలా కల్మషమైన పాత్రలు అని మీరు మంచివాళ్ళు అనుకునే వాళ్ళలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అంచేతను ఇలా ఉండండి అని చెప్పడం కోసం నేను రాయలా, ఇలా ఉండకండి అని చెప్పడం కోసం రాశా. అన్నదమ్ములు ఇంత బీభత్సాన్ని చేసుకోకండి జీవితాన్ని. అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలైనా అంతే, అంత బీభత్సం చేసుకోకూడదు. ఏదో ఉంటాయి విభేదాలు ఉంటాయి, వాటిని సవరించుకోవాలి రకరకాలుగా, సామరస్యంగా అయిపోతూ ఉంటాయి. లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో భారతం చెబుతుంది. అందుకని భారతం దాన్ని అనుసరిస్తే దానవుల్లా ప్రవర్తిస్తాం. మంచివాడైన భీముడు కూడా తప్పనిసరి దుశ్శాసనుని ఎంత భయంకరంగా చంపాడో అందరికీ తెలుసు. పైగా చంపేస్తూ కూడా ఏమన్నావరా ఏమన్నావరా మళ్ళీ అనరా మళ్ళీ అనరా అని నెత్తురు తాగుతూ కూడా మళ్ళీ అనమన్నాడు. పైగా అన్నాక చాలామందికి తెలియని విషయం అండి, నెత్తురు ఇలా నోట్లో పోసుకుని తాగి ఒళ్ళంతా జల్లుకున్నాక వాడు గుండెల మీద కాలు పెట్టి ఒక మాట అంటాడు, అక్కడ నీ తప్పు కాదురా మీ నాన్న తప్పురా, మీ నాన్న వేళ సభలో వస్త్రాపహరణాన్ని అడ్డుకుని ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదురా అంటాడు భీముడు. గమనించండి మీరు దయచేసి, నాకు ఈ కర్మ పట్టేది కాదు అంటాడు తిక్కన గారి మాట. అంటే ఆ పని చేసినందుకు భీముడు బాధపడ్డాడు, నాకు ఈ కర్మ పట్టేది కాదురా, ఆ ధృతరాష్ట్రుడు అడ్డుకోబోబట్టి కదా నేను ఇలా చేయవలసి వచ్చింది అని బాధపడి వెళ్ళిపోతాడండి. అతను ఏమి విచిత్రంగా ఏం వెళ్ళిపోలా అంచేది. అన్నదమ్ములు ఎంత మామూలుగా ప్రేమతో ఉన్నా భయంకరమైన విభేదాలు పెట్టుకుంటే అలా వస్తుంది. కానీ భారతం మనం అనుసరిస్తే దానవుల అవుతాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. రామాయణం ఒక ఆదర్శప్రాయమైన మానవుడు, రాముడు, సీత, హనుమంతుడు, ఇటువంటి లక్ష్మణస్వామి ఇలాంటి పాత్రల్లో మీరు లోపాలు వెతకలేరు, వెతుకుదామన్నా దొరకవు. అందుకని ఒక ఆదర్శమైన మానవుడు ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం. అది దేవుడు అవుతాడు భాగవతం. అద్భుతం, చాలా వ్యస్తాక్షరి వారు 25వ అక్షరాలు గాయత్రి అమ్మని పేరు, ఓరుగంటి గాయత్రి. గాయత్రి గారు 25వ అక్షరాలతో ఒక వాక్యం, శ్లోకం కావచ్చు, పద్యం కావచ్చు, వారి సొంత వాక్యం కావచ్చు, ఏదైనా సరే తయారు చేసుకుని ఉంటారు. అందులో 7వ అక్షరం ఇచ్చారు, తర్వాత ఏదో 16 ఇస్తారు, తర్వాత ఏదో 3 ఇస్తారు, నాకు తెలియదు. ఇది ఒకసారి చూడడం, ఆ ఒకసారి మీకు చెప్పేసి ఇక్కడ పడేయడం, మేము ఎదురుగానే పడేస్తాం. దీని తర్వాత ఈ అక్షరాలన్నీ కలిపి ఆ వాక్యం ఏమిటో చెప్పగలగాలి. ఇది సాహిత్యేతరమైన ధారణ, ఎటువంటి అవకాశం పద్యాలు కానీ ఇందులో ఉండవు. అదేమిటో గుర్తించి చివరిలో చెప్పాలి. ఇవన్నీ చేస్తూ మధ్య మధ్యలో సంస్కృతి పరిరక్షణ కోసం అవసరమైన వ్యాఖ్యానాలు చేస్తూనే, ఒక ఉద్బోధ చేస్తూనే, ఆనందాన్ని కలిగిస్తూనే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇటువంటివన్నీ చేయడం వల్లే మనకి బ్రహ్మరాక్షసుడని బిరుదిచ్చారు, ధారణా బ్రహ్మరాక్షసుడని. అదేమిటో చూద్దురు కానీ, వ్యస్తాక్షర 7వ అక్షరం వి, వినాయకుల్లో వి, వ్యస్తాక్షర 7వ అక్షరం వి, వినాయకుల్లో వి. ఎవరైనా సరదా ఉన్నవాళ్ళు ఓ 25 అంకెలు వేసి దాని కింద చెప్పిన అక్షరాలు రాసేసుకోండి. తర్వాత వాక్యం సరిపోయిందో లేదో చూడండి. వీలైతే తెర మీద దాన్ని ప్రదర్శిస్తే కూడా బాగుంటుంది, ఇదివరకు కొన్ని చోట్ల చేశారు అలాగా. వ్యస్తాక్షర 7వ అక్షరం వి, వినాయకుల్లో వి. ఇదిగో ఈ చీటీ ఇక్కడే పాడేశామండి, పేచీ లేదు, తగాదా లేదు, మాయా లేదు, మోసం లేదు, కాయరాజా కాయ. సభాసదుల్లో ఎవరన్నా అవధాని గారు చెప్పినట్టుగా రాసుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఈయన అమ్మాయి అన్ని అక్షరాలు ఇచ్చిన తర్వాత చెప్పేటువంటి ఆ ధారణ, ఆ వేగం చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దత్తపది కవనం శవనం జననం మరణం, కవనం బట్టుల ప్రాసలుండును, కవనం బట్టుల ప్రాసలుండును. ప్రాసలుండవే అనండి, ఉండవే. కవనం బట్టుల ప్రాసలుండవే, అసౌకర్యంబులున్ పెక్కులున్, అసౌకర్యంబులున్ పెక్కులున్. జీవితంలో కవిత్వంలో ఉన్నట్టే ప్రాసలు ఉంటాయి. కవిత్వంలో వకార ప్రాస అంటారు, నాలుగు పాదాల్లో అదే రావాలి. అందుకే వారు కవనం శవనంలో వకారం ఉంటే, జననం మరణంలో నకారం ఉంది కాబట్టి దాన్ని పక్కకి గెంటుతున్నాం. 4వ అక్షరం 2వ అక్షరం ఈ పద్యం మొత్తంలో మీరు గమనిస్తే 2వ అక్షరం ఖచ్చితంగా వకారమే రావాలి. అచ్చు కలవకపోయినా హల్లు కలవాలి. వాయే రవా వి వే ఊ వాగుణంతమే రావాలి, అది నిబంధన. అందుకని కవనాల్లాగే ఇందులో ప్రాసలు ఉంటాయి జీవితంలో, కానీ ఇవి బల్యంతో పొడిచినట్టు ఉంటాయి, సుతారంగా ఉండవు, సున్నితంగా ఉండవు. అందుకని కవనం బట్టుల ప్రాసలుండును, అసౌకర్యంబులున్ పెక్కులున్. జీవితంలో ఉండే బీభత్సాన్ని వర్ణించమని అడిగారు. మొదటి పాదం పూర్తయింది. జీవితంలో కవిత్వంలా ప్రాసలు ఉంటాయి, కానీ పొడుచుకుంటాయి బల్లెల్లాగా. అనేక అసౌకర్యాలు చెప్పేదేముంది వేరే. అందుకని ఇప్పుడు వర్ణనాంశం. అవధాని గారు,
ఈ ఆటా సభల్లో తినడానికి రాండ్రి, పండుకోవడానికి పోండ్రి, రాండ్రి పోండ్రి పదండ్రి అని ఇట్లా అంటున్నారంటే దీనికి వ్యాకరణం ఏమైనా ఉందా అండి? ఈ క్రియాపదాలకు వ్యాకరణం ఉందండి. నిజానికి ఇది గంభీరమైనటువంటి ప్రశ్న. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసినరు చేసినరు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం, తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకు చాలా దగ్గరగా ఉండే భాష. చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది, అచ్చు మాయమైంది, చేసినరు అయింది. కరెక్ట్, సరైన మాట అది. చేశారు అన్నప్పుడు ఏం జరిగిందంటే హల్లు మాయమైంది, అచ్చు మిగిలింది. అంటే అచ్చు మాయమైతే ఒక భాష, హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా? నుడికారాల్లో భేదం తప్ప. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంథికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. సర్కారు జిల్లాల్లో ప్రవేశించారు ఆంగ్లేయ దుర్మార్గులు, అక్కడ మొత్తం నాశనం చేసేసారు. నోరు ఇప్పితే ఈవేళ ఇంగ్లీషు తప్ప తెలుగు లేదు ఎక్కడ. అక్కడ ప్రవేశించారు బందర్లోనూ, అక్కడి నుంచి మొత్తం అంతా నేర్పేశారు అక్కడ. అందుకని అక్కడ పదాలన్నీ మారిపోయాయి, ఆచారాలు మారిపోయాయి. ఇక్కడ ఆ ప్రభావం లేకపోవడం వల్ల మరో మహానుభావుడు నిజాం వచ్చి ఇక్కడ చేయకూడని పనిచేశాడు. వీళ్ళనేం వదిలిపెట్టలేదు, ఎవడు మొగుడు వాడుకున్నాడు. మనం లోకువైతే అందరం ఒకటే, తెలుగు వాళ్ళకి మొదటి నుంచి ఒకటే అలవాటు, అందరినీ తెచ్చి నెత్తి మీద రుద్దుకోవడమే. ఆంగ్లేయులు వాళ్ళు రుద్దుకుంటే నిజాము నవాబుని వీళ్ళు రుద్దుకున్నారు. బాగుపడింది మాత్రం ఏముంది, ఇప్పటికీ అంతే మనం చేసేదండి. తెలుగు భాష అక్కర్లా మనకి. మరాఠీ కోసం బాబాగారి స్తోత్రం చదువుతాం, ఒక్క ముక్క అర్థం కాకపోయినా సరే ఆరత్ తిప్పేసి బాబా చదివేస్తాం మూడుసార్లు, ఒక్క ముక్క అర్థం కాదు. ఏ మలయాళం కోసం, శబరిమలయ కోసం మలయాళం కూడా నేర్చేసుకుంటాం, తిరుప్పావి కోసం తమిళం కూడా నేర్చేసుకుంటాం. మన దేవాలయాల్లో కూడా తెలుగు కనపడదండి, మన కర్మ ఇది. ఇతర భాషలని అన్నిటినీ మనం నెత్తినెట్టుకోవడంలో బ్రహ్మాండం అండి మనం నిజంగా. ఏ ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలు మీరు గమనించండి, షిరిడీ కానీ శబరిమలయ కానీ ఎక్కడ కానీ దేవాలయాల్లో తిరుపతి మన వాళ్ళే ఎక్కువ. తిరుపతి అంటే మనదే, మిగిలిన వాడు కూడా మన వాళ్ళే ఎక్కువ. కాశీలు కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ, కాశీలు కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ. మనకు ఆ ఇతరవన్నీ నెత్తిం పెట్టుకోవడం, మన దేవాలయాలు సహా మన భాష సహా మర్చిపోవడం. అందుకని దేవుడు దగ్గరైనా తెలుగు మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతామండి? అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. అందుకని సరదాగా ఓ మాట చెప్పాలంటే, అయ్యా పోండ్రీ రాండ్రీ అంటే లాండ్రీ ఉతికేస్తామని అర్థం, అంతకంటే ఏం లేదు. వ్యస్తాక్షరి ఐదవ అక్షరం వి, వ్యస్తాక్షరి ఐదవ అక్షరం వి, వీరేశలింగంలో వి, వ్యస్తాక్షరి ఐదవ అక్షరం వి, వీరేశలింగంలో వి. వర్ణన అండి. కవనం బట్టుల ప్రాసలుండుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్, అది దత్తపది అయ్యా మీరు వర్ణన. వర్ణన అండి. ఓరుగంటి, ఓరుగంటి వేణుగోపాలకృష్ణ, వేణుగోపాలకృష్ణ. వర్ణన భయానక రసము, భయానక రసం, భయానకం. వర్ణన భయానకమా? కానీ అన్నిటికంటే భయంకరమైనది, భయంకరమైన జంతువు ఏది అని ఆలోచిస్తే నాకు తోచింది మనిషి అని తెలిసిందండి. అనుమానమేం లేదు. విషయం ప్రస్తుతం ప్రపంచం, మీకు ఊరికే తోస్తుంది నాకు కనిపిస్తూనే. ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో మనుషుల జీవితాలు, ముఖ్యంగా బాలలు, చిన్నపిల్లల జీవితాలు భయానకమైన అన్యాయాలకి, అక్రమాలకి బలవుతున్నాయండి. యుగాండా, రవాండా, కాంగో లాంటి దేశాల్లో చిన్న చిన్న పిల్లలకి హత్యాయుధాలు, మారణాయుధాలు ఇచ్చి వాళ్ళ చేత అత్యాచారాలు చేయిస్తున్నారండి కొంతమంది రాక్షసులు. అలాగే ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో ఆడపిల్లల్ని బలాత్కారంగా, చిన్న చిన్న పిల్లల్ని చాలా అన్యాయాలకు గురి చేస్తున్నారండి. అలాగే డార్ఫూర్, ఇరాక్ దేశాల్లో, చెచ్నియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఎథ్నిక్ క్లెన్సింగ్ అని చెప్పి జాతి నిర్మూలనాలు చేస్తున్నారండి. మనుష్యుడు, ఒక మనిషి, భయంకరమైన ప్రవృత్తి ఉన్న మనిషి. సో భయానక రసంలో మనిషి ప్రవృత్తిని భయంకరంగా వర్ణించండి. నొప్పుల్నేకయ పిల్లలంగనుట, ఇది మొత్తం భయానకమైన విషయం. సిజేరియన్ ఆపరేషన్, నొప్పులు పడక్కర్లేదు. డాక్టర్ గారు పడతారు 20,000 ఇస్తే వారు పడతారు, కడుపు కోసేస్తారు. అందుకే ఇప్పుడు సంతానం అంతా కడుపు కోత సంతానమే, ఎవడూ తల్లిదండ్రులను చూడడం. కడుపు కోత అంటే బాధేగా, కడుపు కోసాకే పుట్టాడుగా వీడు, పైగా ముహూర్తం చూసి కోయిస్తున్నారు, అదో గొప్పతనం. ఇంకా
అంటే మొత్తం గ్రహ ఖగోళ శాస్త్రాన్ని మొత్తం మనమే శాసిస్తాం. అజ్ఞానంలో పరాకాష్ఠ ఇది. మనం ఓ ముహూర్తం పెట్టేసి కోసేస్తే వాడు గొప్పవాడు అవుతాడండి. అజ్ఞానాల్లోకి వెళ్ళా అజ్ఞానం మానుకోండి, పిచ్చి పనులు చేయకండి. మీరు ఎప్పుడు కోయించి పిల్లాన్ని బయటికి తీసినా వాడు ఎప్పుడు బయటపడాలో లెక్క ఉంటుంది. జీవుడు వాడి నక్షత్రాన్ని, వాడి రాశిని, వాడి సమయాన్ని వాడు నిర్ణయించుకుంటాడు. వాడి కర్మపాశ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే వాడి జాతకం నడుస్తుంది తప్ప శుభ్రమైన ముక్కోడు ఏకాదశి నాడు కోసేస్తే ముక్కుడు పోయి బాధపడతాడు తప్ప జరిగేది ఏమీ లేదు అక్కడ. ఇదంతా అజ్ఞానం, అనవసర ప్రచారాలు చేస్తున్నారు. పిల్లాడు పుట్టడానికి మనం ముహూర్తం పెట్టబెట్టి పోవడానికి ఎవరన్నా ముహూర్తం పెట్టారా? ఆ చనిపోవడానికి ముహూర్తం పెట్టమన్నా చూద్దాం, పెట్టరండి. పోవడానికి ముహూర్తం లేనట్టే పుట్టడానికి ముహూర్తం ఉండదు. వాడు పుడతాడు అనుకోకుండా పుడతాడంతే. ఎప్పుడు పుడితే అప్పటి నుంచి జాతకం నడుస్తుంది, అది సహజంగా ఉండాలి. ఇవాళ అది మానేశారు, నొప్పులు లేవు. నొప్పులు లేక పిల్లలను గనుట, ఎవరైనా ఇదివరకు మా అమ్మ ఎవరైనా అయితే కష్టపడి 9 మాసాలు మోసావురా, నొప్పులు కన్నావురా, నేను మొదట అష్టావధానం చేశాక మా అమ్మతో చెప్పా సంతోషంతో, అమ్మ 8 మంది పండితులను ఎదుర్కొన్నానే అన్నాను పెద్ద గొప్పగా. అంటే ఆవిడ ఏంది, అవునరా ఎందుకు ఎదుర్కోనైనా, నువ్వు పిండం బయటపడడానికి 8 రోజులు పట్టిందిరా అంది ఆవిడ. మరి మా ఇంట్లో నేను 9వ వాడిని, చిట్ట చివరి సంతానం, అప్పటికనే ఓపిక లేదు, ఇంకంటకి ఇంకో మార్గం లేదు. నిలబెట్టారు నా తల్లిని, కేవలం తుండుగుడ్డ కట్టి 8 రోజుల పాటు నిలబెట్టారండి గోడకి పురుడు రావడం కోసం. మధ్య మధ్యలో 1 గంట విశ్రాంతి. అలా అయితే బయటపడ్డాం, ఈయన జరగాల్సింది కాబట్టి బయటపడ్డాం, లేదా పడేవాళ్ళం కాదు. అందుకేనంటే అయ్యబాబో ఎంత కష్టపడింది ఈ తల్లి నా గురించి అనుకున్నా, 8 రోజులు పడ్డాను రా నొప్పులు, చేయికేమవుతావు అంది. పోన్లే అమ్మ శతావధానం అని చెప్పలేదు, 100 రోజులు పడేది అని అన్నాను. ఈవేళ ఎవరికైనా అవకాశం ఉందా నొప్పులు పడ్డ? లేదమ్మా, వై నొప్పులు, సిజేరియన్ ఇట్ ఈజ్ అంటాడు వాడు వెంటనే. నొప్పులు లేవు, ఇంకా 9 మాసాలు కూడా మోయక్కల. సరోగసి అదో దరిద్రం కనిపెట్టారు. సరోగసి ఎవరో మోస్తారు, ఎవరో కలుపుతారు, ఎవరో మోస్తారు, ఎక్కడో పుడతారు. మా అబ్బాయి ఎవడ చెప్పాడండి అక్కడ? అంచేత నేను కన్నాను అనే అవకాశం లేదు, నేను నొప్పులు పడ్డాననే అవకాశం లేదు, 9 మాసాలు మోసాననే అవకాశం, అదెవరో మోస్తారు మళ్ళీ. అంచేత పిల్లల నుంచి మనం ఏం ఆశించడానికి వీల్లా. కనీసం నిన్ను ఎత్తుకున్నా అనే అవకాశం వెళ్ళా. వాడిని నడిపించడానికి ఓ బండి వికలాంగుని నడిపించినట్టు, విమాన సేవకులు వికలాంగులు నడిపిస్తారే, అది ఎత్తుకోవడం లేదు ఇక్కడ. అది ఎత్తుకునే లేదు, స్పరిశ లేదు, పాలిచ్చేది లేదు, ఏమీ లేకపోయినప్పుడు పిల్లల మీద ఎలా ఉంటుందంటే అత్యాచారాలు జరగకపోతే ఆ అనుబంధం ఉన్నప్పుడే ఏదైనా లోకం బాగుంటుందమ్మా. నొప్పుల్లేకయ్య పిల్లలను గనుట, నొప్పుల్లేకయ్య పిల్లలను గనుట, ఎన్నో మాసముల్ మోయకే, ఎన్నో మాసముల్ మోయకే. వర్ణంలో మొదటి పాదం అండి. ప్రపంచంలో మాని మనిషి జీవితంలో ప్రవృత్తిలో ఉండే భయానక రసం. నొప్పుల్లేకయ్య పిల్లలను గనుట, ఎన్నో మాసముల్ మోయకే. తర్వాత ఆశు అడగండి. జననీ కృష్ణ గారు వ్యస్తాక్షరి 11వ అక్షరం హా, హారతిలో హా. వ్యస్తాక్షరి 11వ అక్షరం హా, హారతిలో హా. అవధాని గారు నమస్కారం. ఇందాక మా వేణు ఈ ప్రపంచంలో పెరుగుతున్న పిల్లల గురించి అడిగినప్పుడు నాకు ఒకటి తోచింది.